పట్టపగలైనా నడిరే అయినా అతని కన్ను పడిందంటే ఏ ఇంటి తాళమైనా తెరుచుకోవాల్సిందే, ఏ బీరువా అయినా బద్దలు కావాల్సిందే. కొన్నేళ్లుగా బెజవాడ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బుక్య నాయక్ను ఎటకెలకు పోలీసులు పట్టుకున్నారు. బుక్య నాయక్తో పాటు కరుడు కట్టిన మరో దొంగ పుల్లెటి కూర్తి బుజ్జి కూడా దొరకడంతో దొంగలకే సవాల్ విసిరారు పోలీసులు. భూక్య నాయక్ అలియాస్ నాగరాజు, ఇతని వృత్తి ప్రవృత్తి రెండు దొంగతనాలే. ఇతని ట్రాక్ రికార్డ్ చూస్తే పదేళ్లుగా ఎన్నో ఇళ్లకు కన్నాలేసి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నాయక్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేసులు 140. ఇక మరొక దొంగ పుల్లేటి కుర్తి ఉమామహేశ్వరరావు అలియాస్ బుజ్జి, ఇతని ట్రాక్ రికార్డ్ వింటేనే భయమేస్తుంది. దొంగతనం చేయడమే కాదు చేయించడం ఇతని స్పెషాలిటీ. సవాల్ విసిరే ఇళ్లని ఎంచుకుంటాడు, కఠినంగా ఉండే లాకర్లనే ఓపెన్ చేస్తాడు. ఇతనిపై ఉన్న కేసులు అక్షరాల 300. ఏంటి అవాక్కయ్యారా? వీళ్లని పట్టుకున్న పోలీసులే అవాక్కయ్యారు. ఇలా కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తులని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 54,60,000 విలువ గల 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 కేజీల వెండి, 9,65,000 నగదు, ల్యాప్టాప్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నుంచి అవసరం విడిలేక తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి 2017 జైలుకి వెళ్ళి అప్పుడు ఒకసారి విడుదలైనాడు. అప్పటి నుంచి ఇంట్లో వచ్చి ఇంట్లో ఉంటూ ఒకసారి అంటే మధ్యలో కూడా కొన్ని దొంగతనాలు చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పడినప్పుడు ఈ చేయి నరుక్కున్నాడు. ఇతనికి ఇతను ఈజ్ ఏ లెఫ్ట్ హ్యాండ్, సో లెఫ్ట్ హ్యాండ్తో కషాయి కత్తి తీసుకొని కోపం వచ్చి తను చేయి నరికేసుకున్నాడు. అందుకని ఇతనికి రైట్ హ్యాండ్ రెస్ట్ తర్వాత ఉండదు. 2007 నుండి భూక్య నాయక్ నేరాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో బుజ్జి భూక్య దొంగతనాలు చేస్తూ వచ్చారని, భూక్య నాయక్ కోపంతో తన చేయి తానే నరుక్కున్నాడంటే ఎంత కరుడుగట్టిన నేరగాడో అర్థం చేసుకోవచ్చు. భూక్య బుజ్జి కలిసినప్పటి నుండి గ్యాంగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. భూక్య నాయక్ బుజ్జి ఇద్దరూ నేరాలు చేస్తున్నారు, జైలుకు వెళ్తారు, బయటకొచ్చి మళ్లీ నేరాలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నారని సిపి తెలిపారు. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ ఇద్దరు ఒకేసారి దొరకడంతో డబుల్ బొనాంజాగా పోలీసులు ఫీల్ అవుతున్నారు. వీరిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు రివార్డులు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వాటిని గట్టిగా ఛాలెంజ్ తీసుకొని చేయడం, ముఖ్యంగా ఆత్కూర్ అఫెన్స్ గురించి ప్రయత్నిస్తూ ఉండగా పాత ఆఫీసులను బయటకు వచ్చి సీసెస్ వాడు, ముఖ్యంగా డిఎస్పి ఎస్పి ప్రకాష్ రావు గారు అయితేనేమి, ఇన్స్పెక్టర్ ఇద్దరు శివాజీరావు, బాలమురళీకృష్ణ, కొత్త ఎస్ఐలు కూడాను చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళందరూ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. ఎస్ఐలు నాగ శ్రీనివాస్ అండ్ కృష్ణారావు, వాళ్ళు బాగా బాగా కష్టపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోవడంలో పోలీసుల పాత్ర అదురుసంటున్నారు నెటిజన్స్. శాంతి భద్రతల విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మరింతగా శ్రమించి ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు నెటిజన్స్.